సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పద్మశాలి సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం హుస్నాబాద్ బస్ డిపో గ్రౌండ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ స్థాయి కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ లీగ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ 67వ జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్వి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ లీగ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రజిత, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్క టీం కూడా 1200 రూపాయలు 1200 మంది ఉంటారు కాబట్టి 100 మనుషులు 100 చొప్పున 1200 రూపాయలు చెల్లిస్తేనే ఆ టీం ఆడటానికి ముందుకు రావాలని చెప్పి నిర్ణయించి ప్రతి ఆట కూడా ఏదైతే ఆట ఆడుతుందో దాంట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంపల్సరీగా 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్కి. తర్వాత మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అంటే మొత్తం టోటల్గా గెలిచిన వారికి మా మండలం లోపల మరి ఎవరైతే టీం గెలుస్తారో ఆ మండలం టీంకి 6000 రూపాయలు, అదేవిధంగా 3000 రూపాయలు ఏదైతే ఉన్నదో ఆ టీంలో ఆడుకొని మరి రన్నర్స్ ఉన్న వారికి ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అదే కాకుండా అన్ని మండలాలలో గెలిచిన టీం వచ్చి మళ్ళీ హుస్నాబాద్లో కూడా గేమ్ ఆడతారు, క్రికెట్ ఆడతారు. ఆ క్రికెట్ ఆడినప్పుడు మరి చాలా మంచి ప్రైజ్ మనం పెట్టాం, ఎందుకంటే మేము చాలా కష్టపడి అన్ని గ్రామాలకు వెళ్ళి కూడుకొని 20000 రూపాయలు అనేది ఉంటే మరి మనిషికి 10000 రూపాయలు అని వస్తే 12 మంది ఉంటారు కాబట్టి, అదేవిధంగా 60000 అంటే మనిషికి 5000 రూపాయలు అని వస్తాయి. అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 10000 రూపాయలు తప్పకుండా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ప్రతి యొక్క మ్యాన్ ఆఫ్ ద ప్రతి క్రికెట్ ఉన్నది, రకాలపల్లి క్రికెట్ క్లబ్ ఉన్నది, శివరుమాడి క్రికెట్ క్లబ్ ఉన్నది, ఇప్పుడు వీల సంఘం దేని సార్ అని చెప్పి అడిగింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా గ్రామానికి ఒక టీము, అదేవిధంగా మన పట్టణానికి వచ్చేదంటే కౌన్సిలర్కి ఒక టీము అని చెప్పి పెట్టడం జరిగింది. దీని అనంతరం మరి ఎక్స్పర్ట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా మన ఎక్స్పర్ట్ టీమ్స్లో కూడా హుస్నాబాద్ నుంచి వెళ్ళి అందరి అన్ని మండలాల నుంచి ఇక్కడ ఆడించి ఈ టీంతో ఎవరైతే గెలుస్తారో దాంట్లోకి సెలెక్టెడ్ కార్డు తీసుకొని మరి మన తప్పకుండా డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్ను అవసరమైతే ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కూడా ఇక్కడ పెడతానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. బ్రహ్మాండంగా ఒకటే విషయం చెప్తున్నా, ఏదైనా కానీ మనం 10 అడిగిందో చాలా మంచి పని చేసింది, నేను అడిగిన నాకు తెలిసింది చాలా మంచి పని చేస్తే సంతోషం కూడా అయింది. వాళ్ళు ఇట్లా ఉత్సాహంగా ముందుకు వస్తున్నట్టు ఎవరు నారాజ్ చేసేది లేదు, అందరినీ బ్రహ్మాండంగా ఆడిస్తాం, బ్రహ్మాండంగా క్రికెట్ ఆడాలి. నాకు కావాల్సింది ఒకటే, మన హుస్నాబాద్ నుంచి కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్ ఒకరు వెళ్ళాలి అని చెప్పి నాకు ఉద్దేశం ఉన్నారు. అందుకోసం నేను ప్రయత్నం చేస్తున్నా మంచి మంచి వాళ్ళు క్రికెట్ ఆడేటోళ్ళను, క్రికెట్ ఎవరైతే ఎస్సీఏ మన హైదరాబాద్ క్రికెట్ క్లబ్లో ఉన్నారో వాళ్ళని తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నా, తప్పకుండా రావాలని చెప్పి కోరుకుంటున్నా. 17వ తారీఖు రోజు ఫిబ్రవరి 17